నల్లమల క్యారెక్టర్ లో నటించారు అండం కన్నా జీవించారు అండం నిజంగా ఏ మాత్రం అతిశయోక్తి లేకుండా ఉంటుంది ఎందుకంటే అసలు మనం అందరికీ తెలుసు అమిత్ వారి గారిని మనం అంతకు ముందు ఎలాంటి రేస్ లో చూసాము అన్నది బట్ కంప్లీట్లీ ఈ మూవీలో స్లో ఆయన ఎమోషన్స్ పండించే విధానం దగ్గర నుంచి ఎస్పెషల్లీ సెంటిమెంట్ సీన్స్ లో నిజంగా అమిత్ గారిలో ఈ యాంగిల్ కూడా మనం చూస్తామా అని అనిపించేటట్టు వారు నటించి మెప్పించారు సో యాజ్ వితౌట్ ఎనీ స్టేజ్ సో నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ నెగిటివ్ క్యారెక్టర్స్ కష్టమే సార్ మీకైతే వెల్కమ్ సార్ వన్స్ అగైన్ అండ్ యస్ నౌ సో నేను ఇందాక కూడా మెన్షన్ చేశాను ఇంట్రడక్షన్లో సో ఈ మూవీ చూసి వారికి ఎంతో నచ్చి ఇక్కడికి వారు వచ్చేయటం కూడా జరిగింది వీడియో బయటే కాదు వారి రెస్పాన్స్ని తెలియజేయటానికి అమిత్ గారిని అండ్ అలానే డైరెక్టర్ రవిచరణ్ గారిని అభినందించడానికి వారు ఇక్కడికి విచ్చేశారు సో యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ అండ్ అలానే టీటీడీఎక్స్ బోర్డు మెంబర్ అయినటువంటి కె శివకుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అండ్ ఇప్పుడు శివకుమార్ గారు దర్శకులు రవిచరణ్ గారిని సత్కరిస్తారు సో నిజంగా ఈ మూవీ చూడటం వారికి నచ్చటం అది అభినందించాలి అనుకుని ఇంత దూరం రావటం నిజంగా చాలా గొప్ప విషయం సార్ వావ్ కొరియోగ్రాఫర్ ఆర్కే గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను మెలనే ఈ మూవీలో నటించినటువంటి రాజశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మెలనే ఆర్టిస్ట్ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సో నల్లమల మూవీలో శ్రీనివాస్ గారు కూడా మంచి పాత్రలో నటించడం జరిగింది అండ్ అలానే నిజంగా ఈ మూవీని అభినందించడానికి వచ్చినటువంటి పద్మ గారిని అండ్ అలానే భాగ్యశ్రీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సో ఇద్దరు మూవీ చూసి వారి అభిమానాన్ని ఈ సక్సెస్ మీట్లో మూవీ టీంతో పంచుకోవాలని చెప్పి ఇక్కడ దాకా వచ్చేశారు సో పద్మ గారు అండ్ బాలశ్రీ గారు అభిమానం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతోంది మూవీ నల్లమల మూవీ లేడీస్కి కూడా ఎంత దగ్గర అయ్యింది వారికి కూడా ఎంత నచ్చింది అన్న విషయం శివకుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు ముందుగా ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా భగవంతుని స్మరించుకోవడం అనేది మంచి పద్ధతి కాబట్టి నమో క్రియేషన్స్ బ్యానర్ పైన అంటే నమో వెంకటేశాయ సాక్షాత్తు గోవిందుడే గోరక్షణ చేశాడు కాబట్టి ఆ పేరుతో వచ్చినటువంటి నామమే నమో వెంకటేశాయ
నమో క్రియేషన్స్ బ్యానర్ పైన రూపుదిద్దుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి చలనచిత్రం నల్లమల. ఈ సినిమాని మన దేశంలో అంతరించిపోతున్నటువంటి ఆవులని గోవులని సంరక్షించుకోవాలి. గో సంపద నశించితే విశ్వ మానవాళి కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో వెళ్ళిపోతుందన్నటువంటి విషయాన్ని తెలియజేయడంలో తాను మనసులో సంకల్పించినటువంటి ఆలోచన తన శరీరంలో గోవుని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనని తెరపైకి తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ రవిచరణ్ గారిని నేను మనస్ఫూర్తిగా ఈ ఒక సక్సెస్ మీట్ ద్వారా వారిని అభినందిస్తున్నా. ముఖ్యంగా ఈ సినిమాలో నల్లమల్ల పాత్రని మన ప్రతి సినిమాలో కూడా నెగటివ్ రోల్లో కూడా ప్రేక్షకులని చాలా చూడదగ్గగా చేస్తున్నటువంటి హీరో, ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమైనటువంటి అమిత్ తివారీ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక సినిమా తీయాలి అంటే ఎన్ని వ్యాసప్రాసాలు చేయాలి, ఎంత కష్టపడాలి, దాని వెనుక ఎంత కృషి చేయాలనేది ప్రాక్టికల్గా ఫీల్డ్ మీదకి వెళ్ళి పనిచేసిన వాళ్ళకి తెలుస్తుంది. మనం ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ప్రయాణం చేయాలంటే ఎన్నో ట్రాఫిక్లు, అడ్డంకులు, చిక్కులు, అలాంటిది ఒక మారుమూల ప్రాంతమైనటువంటి నల్లమల్ల దట్టమైన అడవుల్లో కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలోకి వెళ్ళి గోవులని ఏ విధంగా వధించి చిత్రహింసలు గురిచేసి వాటి నుండి వస్తున్నటువంటి ఏదైతే వ్యర్థాలను కూడా ఉపయోగంగా వాడుకోవడం అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటిదని తెలియజేయడంలో నల్లమల్ల సినిమా కళ్ళకు కట్టినట్టుగా కనపడింది. ఆవు గురించి చెప్పాలంటే ఆకాశం అంత ఉంటుంది. ఆవు విశిష్టత తెలియాలంటే మన పూర్వీకులే కాకుండా ఎంతోమంది పెద్దలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు, సాధులు అందరూ కూడా గోవు గొప్పతనాన్ని తెలియజేస్తూనే ఉన్నారు. కానీ గో రక్షణ మాత్రం జరగడం లేదు. ఎక్కడ చూసినా కూడా గో హత్యలు జరుగుతున్నాయి. ధర్మరక్షణ జరగాలంటే గో రక్షణ జరగాలనేటువంటి నినాదంతో ఈరోజు ప్రజల్లో చైతన్యం కలిగించాలని చెప్పేసి మేము కూడా మా యువ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. కానీ ఈ గోరక్షణ అనేది చలనచిత్రం ద్వారా, ఒక సినిమా ద్వారా ప్రజలకి చైతన్యం కలిగించే విధంగా ఈరోజు రవిచరణ్ గారు నల్లమల్ల సినిమా తీయడం అనేది ఒక శుభ పరిణామం. కేవలం సినిమా చూసి చాలా బాగుంది అనేది కాకుండా ఖచ్చితంగా మనం గోరక్షణ చేయాలనే ఆలోచన కలిగించే విధంగా సినిమా తీయడం అనేది ఒక శుభ పరిణామంగా మనం భావించాలి. ఈరోజు ఆవు అంతరించిపోతే ఎంత ప్రమాదమైనటువంటి స్థితిలో మన మానవాళి ఉంటుందన్నటువంటి విషయాన్ని ఒకసారి గ్రహించాలి. పూర్వం మన పెద్దవారందరూ కూడా గో సంతతిని రక్షించుకొని ఆవు నుంచి వచ్చేటువంటి పదార్థాలు, పంచభూతాల సాక్షిగా పంచగవ్యాలు ఇచ్చే గోమాతని పక్కన పెట్టుకొని వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. ఈరోజు మనం మాస్కులు, శానిటైజర్లు పెట్టుకొని ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి వస్తుందో తెలియనటువంటి భయంకరమైనటువంటి స్థితిలో బ్రతుకుతున్నాం. హాస్పిటల్ అన్నీ కూడా కిటకిటలాడుతుంటాయి. జోబులో ఒక 10,000 20,000 పెట్టుకుంటే కూడా హాస్పిటల్ చూపించుకునే పరిస్థితులు లేవు. ఒక చిన్న టెస్ట్ల కోసం వెళ్తే ఫస్ట్ కౌంటర్లోనే మీరు 30,000 కట్టండి, 50,000 కట్టండి అని అనేక రకాలమైన టెస్టులు చేయించి చివరికి మన జోబులో ఉన్నటువంటి డబ్బుని, మనకున్నటువంటి ఆస్తుల్ని, బంగారాన్ని తాకట్టు పెట్టి ప్రాణం రక్షించుకుంటే చాలు, మనం బ్రతికితే చాలు అనుకుని బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నామంటే కేవలం గో రక్షణ చేయకపోవడమే దానికి కారణం.
ఎప్పుడైతే గోవులు రక్షించబడతాయో మనం కూడా రక్షించబడతామనేటువంటి విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తున్నా. గ్రామాల్లోకి వెళ్ళండి, ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో వాళ్ళ ఆవు పాలను సేవించి ఆవు నుంచి వచ్చేటువంటి గోమయం గోమూత్రంతోని ఇంటి ముందు పేడతో నలుక్కొని వాళ్ళ గ్రామీణ వాతావరణంలో పెద్దవాళ్ళు ఎలా జీవిస్తున్నారో ఒక్కసారి మీరు చూస్తే తెలుస్తుంది. హైదరాబాద్ లో మనం ఉన్నాం, పట్టణాల్లో జీవిస్తున్నాం, కానీ ఆరోగ్యంగా ఉన్నటువంటి కుటుంబం ఏదైనా ఒకటి ఉందంటే చెప్పడానికి మాత్రం లేదు, ఏదో ఒక సమస్య ప్రతి ఇంటిలో. అందుకోసమే మనం అందరం కూడా గోరక్షణ కోసం ముందుకు రావాలి. గోరక్షణ చేసినప్పుడు ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి విషయం తెలుసుకోవాలి. సాక్షాత్తు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి గోరక్షణ కోసం ఈ కలియుగను ప్రత్యక్షమయ్యాడంటే గోవు గొప్పతనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేయాల్సిందంతా కార్యాచరణే. రోడ్లపైకి వచ్చి మన ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వాల్లో చలనం లేదు. కాబట్టి మేము తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గోవుని సకల దేవతలు ముక్కోటి దేవతలు కొలువైనటువంటి మన గోమాత పంచభూతాల సాక్షిగా పంచ గవ్యాలు ఇచ్చి మన ఆరోగ్యాన్ని ఆనందంగా సంతోషంగా ఉంచే విధంగా గో ఉత్పత్తులని గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం వేదికనే గోరక్షణ కోసం మేము చాలా పెద్ద కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం మీకు అందరికీ తెలుసో తెలియదో మన జాతీయ ప్రాణిగా ఉన్నటువంటి మృగ జంతువు టైగర్, నేషనల్ ఎనిమల్ మన ఏది భారతదేశానికంటే టైగర్ అని చెప్తాం. మేము మా యువతులసి ఫౌండేషన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడానికి ముందుకు రావడం జరిగింది. అదే మన గోవుని జాతీయ ప్రాణిగా మార్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించాం. కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి సర్కార్ తక్షణమే గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలన్నటువంటి డిమాండ్తో మేము ఉద్యమం చేస్తున్నాం. ఆ ఉద్యమానికి ఈ నల్లమల సినిమా కూడా తోడైందని చెప్పేసి నేను సంతోషంగా చెప్తున్నా. ఎందుకంటే ఒక వ్యక్తి తన వాయిస్ని ఒక వేదిక ద్వారా వినిపించడం ఒకటి, అందరి ప్రేక్షకులని ఎదురుగా కూర్చోబెట్టి తెరపైకి జరుగుతున్నటువంటి గో హత్యలపైన గోల్ని చంపి ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, వాటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉండే భవిష్యత్ తరాలకు అనేటువంటిది సినిమా ద్వారా ప్రేక్షకులకు అందించడం వల్ల ఈ గో ఉద్యమానికి కూడా ఒక స్ఫూర్తిని అందించిందని, మా ఉద్యమాన్ని కూడా ఈ నల్లమల సినిమా ద్వారా ప్రేక్షకులు గోవులను రక్షించడం కోసం ముందుకు వస్తారని నేను భావిస్తూ ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఖచ్చితంగా మన డైరెక్టర్ రవిచరణ్ గారిని, హీరో అమిత్ తివారి గారిని, అలాగే ఈ సినిమా కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ గోమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా దండిగా ఉండాలని ఈ ఒక సక్సెస్ మీట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరుల సోదరులతో అందరూ కూడా మీకు మరొకసారి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు గోరక్షణ కోసం జరిగినటువంటి ఈ సినిమాని, మీరు తీసుకున్నటువంటి ఈ వీడియోలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీరు చేయాల్సిన బాధ్యతగా మీ పైన ఉన్నది. కేవలం ఎన్నో ప్రెస్ మీట్లు జరుగుతాయి, ఎన్నో కెమెరాలు, ఎంతోమంది ఈ వేదిక పైన వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు, కానీ గోవు మాత్రం ఎదురు చూస్తుంటుంది నా గురించి ఎవరు మాట్లాడతారని. గోవు కోసం గోవు గొంతుని అది మాట్లాడలేని మూగజీవి, ఆ మూగజీవి గొంతు మన గొంతుగా మారి గోరక్షణ కోసం మనం అందరం కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టే ఈరోజు మన గొంతే గోవు ఒక గొంతుగా భావించి గోవు కష్టాలని తీర్చే విధంగా మనం నడవాలన్నటువంటి ఒక ఆలోచనతోనే నేను ఈ యొక్క కార్యక్రమానికి వచ్చాను. నేను ఎక్కడ కూడా ఏ ఒక సినిమా సంబంధించినటువంటి ఎవరు పిలిచినా కూడా ఎక్కడ కూడా వెళ్ళను, ఎందుకంటే గోవు కష్టాలు ఉన్నప్పుడు ఒక మనము వినోదాన్ని పంచేటువంటి చలన చిత్రం చూడడం వల్ల గోవు రక్షణ గురి కాదు, సంరక్షణకి గురి కాదు. గోవు కోసం గోరక్షణ కోసం ఈ సినిమా నల్లమల తీసినందుకే నేను ఇక్కడికి రావడం జరిగింది. అందుకోసమే మీరందరూ కూడా ఖచ్చితంగా గోరక్షణ చేస్తామని కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి మనసులో సంకల్పించి ఎక్కడ మీకు గోవు కనపడినా కూడా మా యువతులసి వెబ్సైట్ ద్వారా మీరు సమాచారం అందించినట్టే
ఆ గోవుని మేము తీసుకెళ్లి మా గోశాలలో సంరక్షించి తిరిగి ఎవరైనా గో ఆధారిత వ్యాపారం చేస్తంటే వారికి ఉచితంగా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఆవు మన మధ్యలో ఉంటే ఆరోగ్యం, ఆవు మన మధ్యలో ఉంటే ఐశ్వర్యం, ఆవు మన మధ్యలో ఉంటే మనమందరం కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తూ చాలా ఆనందంగా ఉంటామన్నటువంటి విషయాన్ని మరొక్కసారి తెలియజేస్తూ ఇలాంటి సినిమాలు మరిన్ని కూడా తీయడానికి నిన్ను ముందే చెప్పాను. ఆవు గురించి మాట్లాడే ఆకాశం అంత ఉంటుంది కాబట్టి మరిన్ని సినిమాలు కూడా గోవుపైన తీసేటువంటి ఆస్కారం ఉన్నది. ఈరోజు ఇలాంటి సినిమాల వల్ల ప్రజల్లో కూడా చైతన్యం కలుగుతుంది, గోవు గొప్పతనం ఇలా ఉందని చెప్పడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది. గోవు బ్రతుకున్నప్పుడే కాదు, గోవు చనిపోయిన తర్వాత కూడా ఆ నేల తల్లిలో మట్టిలో కలిసిపోయినప్పుడు ఆ నేల తల్లి కూడా ఫర్టైల్ అయ్యి అక్కడ ఏ పంటలు పండించినా కూడా అద్భుతంగా పండుతాయని చెప్పేసి కూడా మన చరిత్ర చెప్తుంది, ప్రూవ్ అయినది. కాబట్టి మనమందరం కూడా గో ఆధారిత వ్యవసాయం నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులు వాడాలి, అలాంటి ఆహారం తినాలి, ఆరోగ్యంగా హాస్పిటల్స్కి దూరంగా ఉండాలి. ఆవు మన మధ్యలో ఉంటే హాస్పిటల్స్తో పని లేదు, ఆవు మన మధ్యలో ఉంటే అంబులెన్స్ ఎక్కే పని లేదు. అందుకోసమే మీరందరూ కూడా నల్లమల్ల సినిమాని చూడని వాళ్ళు మరొకసారి ఈ సినిమాని చూసి గో రక్షణ పైన అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఇది మాకు గో రక్షణ కోసం నెగిటివ్ సినిమాలో చాలా యాక్ట్ చేసి ఈరోజు హీరోగా మొదటిసారి ఇచ్చినటువంటి అమిత్ గారు కూడా గో రక్షణ కోసం మేము వాడుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా అందరం కూడా ఆ గోమాత ఆశీస్సులతోని బాగుండాలని ఈ యొక్క సక్సెస్ మీట్ ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తూ అందరం కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు అనుగ్రహం వెళ్ళవెళ్ళలు ఉండాలని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని మరొక్కసారి నల్లమల్ల సినిమాకి వచ్చినటువంటి ఈ సక్సెస్ మీట్కి వచ్చినటువంటి బంధుమిత్రులు అదే సినిమాలో పనిచేసినటువంటి అందరి కళాకారులకి యూనిట్ సభ్యులకి ప్రొడ్యూసర్ గారికి మరొక్కసారి నేను డైరెక్టర్ రవిచంద్రన్ గారిని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ తన భవిష్యత్తులో కూడా ఇలా ఊగజీవుల పైన సినిమాలు మరిన్ని కూడా తీయాల్సిన అవసరం ఉంది. ఇలా దీనికి కావాల్సినటువంటి ఏ ఒక సహాయ సహకారాలను కావాలన్నా కూడా మేము సంపూర్ణంగా 100% మద్దతు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై గోమాత. నిజంగా మీరు మాట్లాడిన ప్రతి మాట అక్షర సత్యం. నిజంగా అంటే ఏదో మూవీ చూసాం మనకి నచ్చింది అన్నట్టు వదిలేయకుండా ఇంత చక్కటి మూవీ తీసిన వాళ్ళని అభినందించాలి అని చెప్పి మీ సమయాన్ని కేటాయించి ఇంత దూరం మీరు వచ్చి మూవీ యూనిట్ని అభినందించడం నిజంగా మాకెంతో సంతోషం. అండ్ అలానే మీ మంచి మనసుకి ఇది ఒక తార్కాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ. అండ్ ఎస్, సో ఈ మూవీలో ఫస్ట్ టైం యూనో హీరోగా లీడ్ రోల్లో మనకి కనిపించి అత్యద్భుతంగా నటించి కొన్ని సీన్స్లో అయితే నిజంగా నాకల్లే చెమర్చాయని చెప్పి చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ ఆయన అన్నగా ప్రాణంగా భావించే గోవు చనిపోయినప్పుడు ఆయన పలికించిన ఆ ఎమోషన్స్ నిజంగా మనసున్న ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తుంది. సో అంత సూపర్గా నటించినటువంటి అమిత్ తివారీ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మన నల్లమల అమిత్ తివారీ గారిని ఇప్పుడు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ వెరీ బిగ్ థ్యాంక్ యూ. మా సినిమాని మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు, అది మాకు చాలా అవసరం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అలాగే ఈరోజు వచ్చిన శివకుమార్ అన్నకి, ఆయన వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. అంటే మూవీ బాగుంది అని చెప్పుకోవడం కన్నా ఒక పెద్దవాళ్ళు వచ్చి స్టేజ్ మీద ఇలా బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది అది మా కష్టానికి ఇంకా మా ఫలితం దొరికినట్టు మేము అనుకుంటున్నాం సార్. ఒక నేను ఈరోజు చాలా, అంటే నేను తప్పు మాట్లాడితే క్షమించండి, చాలా ఎమోషనల్గా ఉన్నాయి ఈరోజు. సక్సెస్ మీట్ అంటే అది చాలా పెద్ద విషయం అండి. కొన్ని వందల మంది కష్టపడి
కొన్ని మంత్స్ ఇయర్స్ బాగా కష్టపడి ఒక సినిమా తీసి మళ్ళీ దాన్ని ఆడియన్స్ ముందు తీసుకొచ్చి థియేటర్లో ప్రజెంట్ చేసిన తర్వాత దాన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి ప్రేమించి ఈ స్థాయికి తీసుకొస్తారంటే అది ఓన్లీ అండ్ ఓన్లీ తెలుగు ప్రేక్షకులు మీ అందరి వల్ల జరిగిన ఈరోజు ఈరోజు ఈ సక్సెస్ మీట్కి మేము ఇలా నిల్చొని మాట్లాడుతున్నామంటే అది మీ వల్లే సహజమైంది. మీరు అంటే ఇది దిస్ ఇస్ నాట్ అ రెగ్యులర్ మూవీ, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ, ఒక డిఫరెంట్ స్టోరీ. సో ఈ డిఫరెంట్ స్టోరీ మీకు నచ్చింది, ఈ కాన్సెప్ట్ మీ కాన్సెప్ట్ని మీరు యాక్సెప్ట్ చేశారు. సో అలా చేసినందుకు థ్యాంక్ యూ చెప్పడం చాలా తక్కువ అండి. మీ అందరికీ నా పాదాలు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అ లాట్. సెకండ్, నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా నటించాను, బట్ నన్ను హీరోగా చేసి ఈరోజు ఈ స్టేజ్ మీద నిల్చోపెట్టిన నా లైఫ్ లాంగ్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసిన నా డైరెక్టర్ కాదు నా అన్నగారు, నా నా గాడ్ ఫాదర్, నా ఎవ్రీథింగ్ నా రవిచరణ్ సార్కి నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా అది తక్కువే, కానీ లైఫ్ లాంగ్ చెప్తూనే ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఐ లవ్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, నేను ఇప్పుడు ఈ ఫస్ట్ మూవీ హీరోగా చేశాను, సో నా మీద నమ్మకం పెట్టి నా మీద ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ప్రొడ్యూసర్ ఆర్ఎం గారికి నేను నిజంగా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి రిలీజ్ అయిన రోజు వరకు ఎవ్రీ డే నేను స్ట్రెస్ పడేవాడిని, నాకు టెన్షన్ ఉండేది, బాగా స్ట్రెస్ ఉండేది, ఎలా అవుతుంది ఏంటి అంటే సినిమా బాగుంది మాకు తెలుసు, స్టోరీ బాగుంది, డైరెక్టర్ గారు టెక్నికలీ బ్రిలియంట్, ఎవ్రీథింగ్ నాకు తెలుసు, బట్ ప్రొడ్యూసర్ గారు నా మీద ఇంత నమ్మకం పెట్టి హీస్ ఇన్వెస్టింగ్ సో మచ్ ఆఫ్ మనీ, ఆ డబ్బులు తిరిగి వస్తాయా ఏంటి అని ఎప్పుడు నాకు ఆ స్ట్రెస్ ఉండేది. బట్ ఈరోజు ఆ స్ట్రెస్ మొత్తం పోయింది, ఎందుకంటే మా ప్రొడ్యూసర్ గారికి మంచి ఏమంటారు దాన్ని మంచి రెవెన్యూ వస్తుంది అండ్ హీ సేఫ్ అని నాకు తెలిసింది. ఆ మాట నాకు ఎంత సంతోషం ఇచ్చిందంటే నేను నిజంగా చెప్పాలంటే 2.5 ఇయర్స్ తర్వాత నిన్న నైట్ మంచిగా పండుకున్నా, ప్రశాంతంగా పండుకున్నా స్ట్రెస్ లేకుండా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఫ్యూచర్లో నన్ను హీరోగా పెట్టి చేసే ప్రొడ్యూసర్స్ కూడా మంచి సేఫ్ ఉండాలని ఎప్పుడు ఇదే నా ఏముంటుంది అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను చెప్పాను కదా నేను ఎమోషనల్గా ఉన్నా, నా థ్రోట్ మొత్తం డ్రై అయిపోయింది, వచ్చే దారిలో చాలా చెప్దామని అనుకున్నా సగం మర్చిపోయా, బట్ ఏదైనా మర్చిపోతే క్షమించండి. ఓకే గుర్తొచ్చింది, ఆర్టిస్టులందరూ హీరోగా నేను బాగా చేశానని చాలామంది చెప్పారు, బట్ అట్ ద సేమ్ టైం నాజర్ గారు, తనకెళ్ళ భరణి గారు, ప్రభాకర్ గారు, మా రాజశేఖర్ అనింగి గారు, చలాకి చంటి గారు, చంద్రశేఖర్ గారు, అజయ్ ఘోష్ గారు, ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్కి ఎంత బాగా పేరు వచ్చింది. అండ్ దే హ్యావ్ అంటే ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్డ్ ఆర్టిస్ట్, అందరు గొప్ప ఆర్టిస్ట్ మన అందరికీ తెలుసు, బట్ ఈ కథలో వాళ్ళు చేసిన క్యారెక్టర్స్కి ఇంకా అది ఒక బ్యూటిఫుల్ రూపంలో వచ్చిందని జనాలు అందరూ బయట చెప్తున్నారు, అండ్ అది వింటే నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ వన్స్ అగైన్ నేను మళ్ళీ మళ్ళీ ఇది చెప్తున్నా తెలుగు ఆడియన్స్ మీ అందరికీ నా బాటమ్ ఆఫ్ మై హార్ట్ నుంచి నా కృతజ్ఞతలు, నా థ్యాంక్ యూ. మీరు మా కాన్సెప్ట్ని సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. మాకు ఎంత టెన్షన్గా ఉండేది ఈ కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తారు, ఈ స్టోరీ జనాలు అంటే వాళ్ళకి నచ్చుతుందో, బట్ మీకు నచ్చింది. నిజంగా ఒక మంచి సినిమా, ఒక మంచి స్టోరీ వస్తే దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి సక్సెస్ చేస్తారని ఈరోజు మీరు ప్రూవ్ చేశారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
Amazing. Thank you so much, Amit Varigaru. And yes, we wish to see you more. Ilanti roles lo inka endanno roles lo mimmalni future lo chudalani manaspoorthiga korukuntunnamu. Thank you so much once again. Maandari tarpu nunchi movie chusina prati okkaru tarpu nunchi have done a fabulous job andi. Fabulous job. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇలాంటి ఒక సబ్జెక్ట్ని అనుకోవటం నిజంగా చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండ్ చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. ఎస్పెషల్లీ నాకు అర్థమైంది ఏంటి అంటే ఎమోషన్ డ్రివెన్ సబ్జెక్ట్. ఆ ఎమోషన్స్ మనకి ఓవర్ డ్రివెన్ అయినా అండర్ డ్రివెన్ అయినా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వటం చాలా కష్టం. ఎమోషన్స్ అన్నవి కరెక్ట్గా ఆడియన్స్కి కనెక్ట్ అయితేనే మూవీకి ఆబ్వియస్లీ ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. సో వీటన్నిటినీ లొకేషన్స్ దగ్గర నుంచి, ఆర్టిస్టుల దగ్గర నుంచి, ద సబ్జెక్ట్ కావచ్చు, ఇవన్నీ అన్నీ అలా సమకూర్చుకొని ఒక పర్ఫెక్ట్లీ అందించారు మన దర్శకులు రవిచరణ్ గారు. సో నౌ ఐ రిక్వెస్ట్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, దర్శకులు రవిచరణ్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై గోమాత, జై భారత్, జై మెగాస్టార్. థ్యాంక్ యూ. ముందుగా నా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకి, నా సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళిన మీడియాకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఇది నా మొదటి చిత్రం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రజల దగ్గర నుంచి, మీడియా దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. నేను చేసిన కాన్సెప్ట్ అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చెప్పేసి నాకు ముందుగా కొంచెం భయం ఉండేది. కానీ యునానిమస్గా ఒకటే రెస్పాన్స్, అద్భుతమైన సినిమా, అద్భుతమైన సినిమా, అద్భుతమైన కంటెంట్, చాలా బాగా మెచ్యూర్డ్గా తీశారని చెప్పేసి అన్నారు. చాలా సంతోషంగా ఉండేది. కానీ నేను అనుకున్నాను, నేను చేసిన కంటెంట్కి అంటే ఆ కంటెంట్లో ఉన్న వ్యక్తులు నన్ను అప్రిషియేట్ చేస్తే బాగుండేది అనేది నాకు అనిపించేది ఇప్పుడు. సో అదే మా యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ గారు శివకుమార్ గారు ఫోన్ చేసి, రవిచరణ్ గారు అద్భుతమైన సినిమా తీశారు, నిజంగా మీరు గోవుల పట్ల మీకున్న ఆసక్తి, మీకున్న మక్కువ తెలుస్తూ ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇది నేను అందరి ముందు నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. అంటే సార్, సక్సెస్ మీట్ పెడుతున్నాం, మీరు వస్తే చాలా సంతోషం మాకని చెప్పాను. సార్, మీ అప్రిషియేషన్ నాకు ఒక అవార్డు లాంటిది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నాకు ఇది గొప్ప అవార్డు లాంటిది, ఇది నా లైఫ్లో మర్చిపోలేని విషయం. సో అట్లాగే నేను ముందుగా అంటే నా లైఫ్లో నేను కృతజ్ఞత చెప్పుకునే వ్యక్తి అంటే ఒక వ్యక్తి అండి, అతనే నా ప్రొడ్యూసర్ ఆర్ఎం గారు. సో తను లేకపోతే ఈ స్టేజ్ లేదు, ఈ మీడియా అంటే ఇదంతా లేదండి నాకు. అంటే నన్ను నమ్మి, ఒక డెబ్యూ డైరెక్టర్, నేను ఒక ఫస్ట్ సినిమా డైరెక్టర్ని, నన్ను నమ్మి ఇంత డబ్బు ఖర్చు పెట్టి, నువ్వు ఏదైనా పనులు నువ్వు చేయు, మంచి కంటెంట్ జనాల్లోకి వెళ్ళాలి, ఇది దీన్ని బాగా చెప్పాలి మనం అని చెప్పేసి అని చెప్పి నన్ను ముందుకు నడిపించి, దేనికి వెనుకాడకుండా నడిపించిన నా ప్రొడ్యూసర్ ఆర్ఎం గారికి నేను శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో అట్లాగే సినిమా స్టార్టింగ్ నుంచి నన్ను, నా సినిమాని, నా కథని ముందుకు నడిపించి నన్ను ఎంకరేజ్ చేసిన సినిమా పెద్దలు త్రివిక్రమ్ గారికి, దేవకట్ట గారికి, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారికి, దిల్ రాజు గారికి సార్ నేను ఎప్పుడు మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ఆ అమ్మ వాళ్ళ పేరేంటో తెలియదు నాకు. వాళ్ళు కూడా సినిమా చూసి, వాళ్ళు కూడా వస్తాం ఫంక్షన్కి అని చెప్పేసి అని వాళ్ళు వచ్చి నన్ను సత్కరించారు. నిజంగా మర్చిపోలేనిది. అంటే కొత్త డైరెక్టర్కి ఇంతకంటే ఏం కావాలా. చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి అంటే తెలుగు ప్రేక్షకులు ఒక మంచి కంటెంట్ని ఆదరిస్తారనడానికి నా సినిమా సాక్ష్యం. చాలా ఆనందంగా ఉంది. నేను ఇలాంటి అంటే ఇంకా మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీ ఆదరణ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. సో అట్లాగే అందరూ ఫస్ట్ అమిత్ తివారీ హీరో అనగానే, అమిత్ తివారీ హీరో ఏంటి, అమిత్ తివారీ హీరో ఏంటి అని చెప్పేసి నాతో అన్నారు. నేను ఎవరితో ఏం మాట్లాడలేదు, ముందు సినిమా చూసిన తర్వాత వాళ్ళే మాట్లాడతారని. ఈరోజు అంటూ ఉన్నారు, అమిత్ తివారీ తప్ప ఈ సినిమాకి ఎవరు యాప్ట్ కాదు అని చెప్పి అంటూ ఉన్నారు. డార్లింగ్ అసలు సూపర్. ఎందుకంటే నేను చాలా లక్కీ మీలాంటి వ్యక్తి దొరకడం, ఒక మంచి వ్యక్తి, ఒక మంచి ఆర్టిస్ట్, నాకు చాలా సంతోషంగా ఉంది. సో అట్లాగే నా సినిమాలో చేసిన పెద్ద వ్యక్తులందరూ చాలా సీనియర్ క్యాస్టింగ్ అండి. నాజర్ గారు, తనికెళ్ళ భరణి గారు, అజయ్ ఘోష్ గారు, అంత ప్యాన్ ఇండియా ఆర్టిస్టులు వాళ్ళంతా, వాళ్ళు నా మొదటి చిత్రంలో చేయడం నాకు, నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో వాళ్ళ సపోర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా సినిమాలో చేసిన రాజశేఖర్ గారు, చలాకి చంటి నా బ్రదర్, ముక్కు అవినాష్ తమ్ముడు, అందరూ అందరూ నన్ను అంటే టైంకి అంటే అది ఎంతో బిజీగా ఉన్నా నాకు టైంకి వచ్చేసి అంటే నన్ను సపోర్ట్ చేసి మంచి కంటెంట్ అన్న చాలా బాగుంది, చాలా అద్భుతంగా తీస్తున్నావు, అద్భుతంగా టేకింగ్ చేస్తున్నావు, మేము తప్పకుండా ఉంటామని చెప్పేసి అని అందరూ సపోర్ట్ చేశారు. సో అట్లాగే నా సినిమా బిగినింగ్ నుంచి కూడా మీ మీడియా వాళ్ళందరూ ఏ చిన్న కార్యక్రమాన్ని అయినా కూడా చాలా పెద్దగా చూపించారు అన్న, థ్యాంక్ యూ సో మచ్, నేను మర్చిపోలేను ఎప్పుడు మిమ్మల్ని. Thank you so much Ravi Charan garu, once again hearty congratulations on the success of the movie. Inka future lo enno raavalani manaspoorthiga korukuntu, thank you so much to each and everyone, and alane vichesna guest laki media variki andariki kuda once again thank you so much andi, mee time ni ketainchi maa ee Nalamala movie success meet lo meeru kuda oka bhagamai idarku vachinanduku thank you so much once again, thank you.